పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చివరికి ఐస్ క్రీంలను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టు రెట్టయింది. నేరస్తులను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. జూబ్లీహిల్స్ హరికేఫ్ ఐస్ క్రీం పార్లర్లో విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్కీ ఐస్ క్రీములు గుట్టురెట్టు చేశారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 మిల్లీలీటర్ల 100 పేపర్ విస్కీ కలుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కేటుగాళ్లు దందాకు కొత్త విధంగా ఎంచుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చివరికి ఐస్ క్రీమ్స్ ను కూడా తమ దందాకు వాడేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టురెట్టయింది. నేరస్తులను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. జూబ్లీహిల్స్ హరికేఫ్ ఐస్ క్రీం పార్లర్లో విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ ను అమ్ముతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్కీ ఐస్ క్రీమ్లను గుట్టురెట్టు చేశారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60 మిల్లీలీటర్ల 100 పేపర్ విస్కీ కలుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్లను ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేశారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ నగరంలో కొత్త దందాకు తెర తీశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటివరకు మనం చూసాం గంజాయిని మొత్తం కూడా చాక్లెట్ రూపంలో తయారు చేస్తూ గతంలో పట్టుబడ్డటువంటి మూటాలను చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఐస్ క్రీమ్లో అది కూడా విస్కీని కలిపి విక్రయిస్తూ ఈజీగా మనీ సంపాదించాలనే ఒక పెద్ద దందాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి ఐస్ క్రీమ్ కేఫ్ని ఎటకేలకు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు. మనం చూడొచ్చు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి హరికేఫ్ లో ఏకంగా విస్కీ 100 పేపర్స్ విస్కీని కలిపి ఏకంగా ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నట్లు పక్కా సమాచారంతో అర్ధరాత్రి అటు దాడిని ఐస్ క్రీమ్ పార్లర్ మీద పోలీసులు ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో మొత్తం ఐస్ క్రీమ్ తయారు చేసినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ప్రస్తుతమైతే ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇందులో ప్రధానంగా హరికేఫ్ సంబంధించిన నిర్వాహకులు దయాకర్తో పాటు అదేవిధంగా మరొక వ్యక్తి శోభన్ అనే వ్యక్తితో పాటు మరొక చంద్రారెడ్డి ఈ ముగ్గురిని మాత్రం ప్రస్తుతమైతే తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా ఐస్ క్రీమ్ పార్లర్లు చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది ఐస్ క్రీమ్లు తినడానికి వస్తుంటారు. కానీ వారి లీనియన్స్ని ఆసరా చేసుకొని దాంట్లో మత్తు మందు కలిపి అంటే విస్కీని కలిపి మత్తుగా వచ్చేటువంటి విస్కీని కలిపి ఎక్కువ ధరకు ఒక మామూలుగా ఒక కేజీ సంబంధించినటువంటి ఐస్ క్రీమ్కి దాదాపు 60 ml సంబంధించిన విస్కీని కలిపి మొత్తం ఈ దందాకు అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకే ప్రస్తుతమైతే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్నటువంటి హరికేఫ్ పెద్ద దాడులు చేశారు. ఈ దాడిలో కొంత ఐస్ క్రీమ్ సంబంధించిన మెటీరియల్స్తో పాటు మరోవైపు అక్కడ నిర్వాహకులు చంద్రారెడ్డిని మరోవైపు కొంతమంది మీద ప్రస్తుతమైతే పోలీసులు వారందరినీ అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా హరికేఫ్లో ఈ దందా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. 100 పేపర్ విస్కీ ఏదైతే ఉందో దాంట్లో ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి దాన్ని స్టూడెంట్స్ కావచ్చు ఇతర వ్యక్తులు కూడా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా వీరు తయారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ ధరకు ఈ విక్రయిస్తున్న 100 పేపర్స్ విస్కీ అంటే దాదాపు 2000 రూపాయల పైగా ఉంటుంది. కాబట్టి ఆ 2000 రూపాయలని ఒక్క ఐస్ క్రీమ్ 500 లేదా 1000 రూపాయల లోపుకు అమ్ముతున్నారంటే ఈ దందా ఏ విధంగా ఉందో మనం దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కువ డబ్బును ఈజీగా డబ్బును సంపాదించాలంటే ఉద్దేశంతో ఈ దందాకు తెరతీసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని అన్ని కొనలా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికినటువంటి కొన్ని మెటీరియల్స్ సైతం సీజ్ చేశారు. ఈ దందాకు అంటే ఇది చట్టవిరుద్ధం కాబట్టి దీనికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు అయితే ఎక్సైజ్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అంటే సునీల్, బేసిక్ గా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు, వారు ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఐస్ క్రీమ్ ని చిన్నపిల్లలు తింటే కనుక వారికి అనారోగ్య సమస్యలు తప్పవని మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా?
ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా ఐస్ క్రీమ్లు అంటే ఎక్కువగా విక్రయిస్తున్నారు, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కువగా విక్రయిస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఒకసారి అక్కడ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనే ఉద్దేశంతో మత్తుగా ఉండేటువంటి అవకాశం ఉంది. చిన్నపిల్లలకైతే కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంది. అయితే పెద్దవాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇక్కడ ఈ మత్తు చాక్లెట్స్ దొరుకు మత్తు ఐస్ క్రీమ్ దొరుకుతాయని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ పార్లర్కి ప్రతిసారి వెళ్తూ ఉంటారు, ఆ దందా కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు పోలీసులు కూడా ఎక్సైజ్ పోలీసులు కూడా పక్క సమాచారంతో దాడులు చేశారు. వీరందరిపై ఎక్సైజ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకోరు జరిగింది. మరి నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మరోవైపు శోభన్ కావచ్చు, దయాకర్ కావచ్చు, వీరందరినీ మాత్రం వారందరిపై మాత్రం ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. పార్లర్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి దందా హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వెల్లోకి వచ్చింది. ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో అది కూడా విస్కీని కలిపి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్నారంటే ఎంత దందా కొనసాగిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత్తుగాళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్కి బానిసలుగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఒకసారి ఐస్ క్రీమ్ తిన్న వ్యక్తులు మళ్ళీ పదే పదే అదే పార్లర్లకు వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నట్టు కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం మీద దాడులు చేసినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్సైజ్ అటు ఐస్ క్రీమ్ పార్లర్కి సంబంధించిన మెటీరియల్స్తో పాటు నిర్వాహకులు కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. జనసేన అంటే సునీల్, ఎప్పటి నుంచి దందాను కొనసాగిస్తున్నారు, అలాగే ఇప్పటి వరకు ఎంత మందికి ఈ ఐస్ క్రీమ్స్ ని అమ్మారు అనే దానికి సంబంధించి అధికారులు ఏమైనా సమాచారం రాబట్టారా వారి నుంచి? ప్లస్ గత కొంతకాలంగా ఈ దందాకు తయారీసినట్టు కూడా తెలుస్తుంది. 100 పేపర్ బిస్కీని కలిపి ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి ఈ దందాకు తెరదీసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎంతకాలంగా వీరు చేశారు, అసలు దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎంత మెటీరియల్ అమ్మారు, ఎవరెవరికి ఈ మత్తు విస్కీ చాక్లెట్ ఈ ఐస్ క్రీమ్ని అలవాటు చేశారు, వీటన్నిటిపై మాత్రము ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముగ్గురు నిర్వాహకులు చంద్రశేఖర్ కావచ్చు, దయాకర్ కావచ్చు, మరి శోభన్ కావచ్చు, ఈ ముగ్గురు మాత్రం ప్రశ్న అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు విచారిస్తున్నారు. అంటే సునీల్, వీరు కేవలం ఈ బ్రాంచ్ లోనే అమ్ముతున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా అనే దానికి సంబంధించి సమాచారం ఏమైనా తెలిసిందా? ఆ కోణంలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే జూబ్లీస్ రోడ్ నెంబర్ 1 హరి కేఫ్లో ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో ఈ దందా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది దీంతోపాటు ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేశారా అన్న దానిపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అటు నిర్వాహకులను అదుపులో తీసుకున్నారు, కొంత ఐస్ క్రీమ్ మెటీరియల్ కూడా సీజ్ చేశారు, వాటన్నిటి కూడా ల్యాబ్స్ కూడా పంపారు. ఇక దీంతోపాటు ఇంకా హైదరాబాద్ సిటీలో ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క హరి కేఫ్స్ లాంటి పార్లర్లు ఉన్నాయి, ఎవరైనా ఇలాంటి దందాకు తెరదీస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేస్తూ పట్టుబెట్టినటువంటి మూటాలను కూడా మనం చూసాం. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఏకంగా విస్కీని మత్తు చేసినటువంటి మత్తు పదార్థంతో కూడినటువంటి విస్కీని ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి ఆరోగ్య సమస్యలతో కూడినటువంటి ఇలాంటి ఐస్ క్రీమ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం. కాబట్టి దీనిపైన ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు పక్కా సమాచారంతో దాడులు చేశారు, చాలా మెటీరియల్స్ కూడా సీజ్ చేశారు. ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించిన మెటీరియల్ తో పాటు కొంతమంది అక్కడ నిర్వాహకులు కూడా అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. జనసేన అలాగే సునీల్, మొత్తం ప్రస్తుతం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు, అలాగే ఎవరిచిన సమాచారం ఆధారంగా వారు ఈ రైడ్స్ అనేవి చేయడం జరిగింది? ప్లస్ ఐస్ క్రీమ్ పార్లర్ సంబంధించినటువంటి ఇలాంటి దందా కొనసాగిస్తున్నారనేటువంటి పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అటు శోభన్తో పాటు చంద్రశేఖర్, అదేవిధంగా దయాకర్, ఈ ముగ్గురు నిర్వాహకులను అయితే అదుపులో తీసుకున్నారు. అక్కడ కొంత ఐస్ క్రీమ్ మెటీరియల్ కూడా సీజ్ చేశారు. మొట్టమొదటిసారిగా నగరంలో ఐస్ క్రీమ్లు అది కూడా విస్కీ కలిపి ఐస్ క్రీమ్లు విక్రయిస్తున్నటువంటి మూటా ఒక్కసారిగా బయటపడడంతో ఇలాంటి మూటాలు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో ఇలాంటి దందా ఏమైనా కొనసాగుతుందా అన్న దానిపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముగ్గురిని మాత్రం అయితే అటు నిర్వాహకుల్ని ముగ్గురిని మాత్రంతో పాటు అక్కడ పనిచేసే వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు, కొంత మెటీరియల్ కూడా సీజ్ చేశారు. వీరు ఎప్పటి నుంచి ఎంతకాలంగా ఈ దందా కొనసాగిస్తున్నారు వీటన్నిటిపై మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా సీరియస్ గానే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.